ఇక ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకుందాం. మరి ఆల్చమైన కూర అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా తినే? ఇక మరి ఇక వారి పోదాం వాత్రాలకు. పార్టీ కోసం మేము ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా సీతమ్మ శర ఎల్లబోసుకుంటా, నానా తంటాలు ఎల్లబోసుకుంటా, మేము అరొక్క పనులు చేసుకుంటా, సేవలలో ముందుండుకుంటా, జనసేన రాగానే మేము దశ దిశలా మేము వినిపించుకుంటా ఏదేదో చేసుకొస్తుంటే మమ్మల్ని ఎంతకాలం తీసుకొచ్చిన పవన్ అయ్యా అని వామ్మ ఈ పొత్తు పాడబడా, ఈ పొత్తు ఏ వంట పెట్టుకుంటో ఎప్పుడు పెట్టుకుంటో కానీ అరిల్ల పుణ్యకాలం అయిపోయిందిరా కార్యకర్తల బతుకు. ఇక చూడు రీ టికెట్ల కాడ వీళ్ళ పంచాయతీ పాడబడా ఎందాక మోపోయిందో. ఇక నీ దడం పెట్టి ఎండాకాలంలో ఆ సూర్యుని కట్టే కాక మీద ఉందిర్రా ఏపీలో రాజకీయం కాక ఎట్లా ఉంది అయితే. ఇక ఈ ఇక జగన్ని ఎదుర్కొంటేందుకు ఒకరి నుంచి కాదని ఇక నారా చంద్రయ్య పవన్ కళ్యాణ్ అయ్యా పొత్తు ఏమంట కూడుకురో, ఈ పొత్తు చల్లకుండా ఎప్పుడు పురుడు పోసుకురో, ఎప్పుడు ముహూర్తం పెట్టుకురో ఈ పొత్తు కానీ కరకరకరకరకరకరకర కోపంతో ఇక కళ్ళల్లో కారం పొడి పోస్తే ఎంత మంట మంటదాగ ఆ రకంగా మణిపడుతుర్రులా జనసేన కార్యకర్తలు ఇటు టీడీపీ కార్యకర్తలు. మా నాయకునికి సీట్ ఇవ్వలేదంటే అదే మా నాయకునికి సీట్ ఇవ్వలేదంటే మేము పార్టీని నమ్ముకొని బతికినాం, మేము ఈ సేవ చేసినాం ఆ సేవ చేసినాం అంటే మా నాయకుడు కూడా చేసిండు మాకెందుకు రాలే సీటు అని ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఓనీ పంచాది పాడైపోను గారా, తాడుకు పట్టలేదు తగుడుకు పట్టలేదు గుంజ కిందకమ్మ గుంజులాట అన్నట్టు లీడర్ల కన్నా ముందుగానే కార్యకర్తలే ఎగిరెగిరి పడుతుర్రులా. ఇక చూడడానికి ఈ కథ ఎట్లా ఉందో, ఇక జగ్గంపేట మొత్తం జంగు శైలం మోగిందుల్లా. నమస్కారం అండి, నా పేరు గవిన్ దుర్గాప్రసాద్, జగ్గంపేట నియోజకవర్గం గోకూరం మండలం ఉపాధ్యక్షుడిని. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇటువంటి రోజు వస్తుందని నా జీవితంలో కూడా అనుకోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహం వ్యూహం అసలు మీ వ్యూహం ఏంటండి? మీరు పొత్తు ధర్మంలో మూడు స్థానాలు అంటే 175లో మూడు భాగాల్లో ఒక భాగం మనం పోటీ చేస్తున్నాం అన్నారు, అంటే సుమారు 60 స్థానాల్లో పోటీ చేస్తున్నాం అన్నారు. ఈ రోజున 24 సీట్లతో మీరు పోటీ చేస్తుంటే అసలు మీరు పార్టీని ఉంచుతారా, పార్టీని విలీనం చేసేస్తారా? మా జనసైని అందరూ కూడా మీ అందరి మీద కోరుతా ఉన్నాం. ఈ రోజున ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఎందుకు వచ్చాంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడు రావాలి, కొత్త తరం మార్పు రావాలని చెప్పి ఆయన పిలుపు మేరకు ఈ రోజు మేము అందరూ కూడా నడి రోడ్డు మీద ఉన్నాం. ఒక ఆటో డ్రైవర్ నేను, కుటుంబాన్ని పోషించుకుంటే కానీ నాకు ఆ రోజు గడవు. అటువంటి వాళ్ళు ఈ రోజు రాజకీయంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాం. కానీ ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎలాగెళ్ళిందంటే భార్య భర్తలు ఇద్దరు కూడా నిరంతరం కష్టపడి ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలి అమ్మ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గాజు గ్లాస్ ఓటేసి గెలిపించండి అని చెప్పి ఈ రోజున మా జగ్గంపేట నియోజకవర్గం అంతా కూడా ఓటర్లు అందరూ కూడా సూర్యచంద్రగారు వెనకాల ఉన్నారు. కానీ అటువంటి వ్యక్తికి ఈ రోజున టికెట్ ఇవ్వకపోవడం అన్నది మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాం. మేము ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ నాయకులు మొత్తం అందరికీ కూడా 48 గంటల్లో మీరు మేము అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే జనసేన పార్టీ జెండా అన్నది గోకూర మండలం లేకుండా మేము చేస్తామని చెప్పి చెప్తున్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో ఎక్కడా కూడా జనసేన పార్టీ అన్నది లేకుండా మేము చేస్తాం. ఏ నిర్ణయం అయినా సరే మేమందరం కూడా సూర్యచంద్ర గారి వెనకాలన్నా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం.